తిరుమల కొండపై ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డేరింగ్ డెసిషన్స్ తో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని సంకల్పించారు. అనాదిగా వస్తున్న విఐపి దర్శన విధానాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించారు. ఏ విఐపి అయినా ఏడాదికి ఒక్కసారే స్వామివారిని దర్శించుకోవాలని, దీనివల్ల సామాన్యులకు శీఘ్ర దర్శనం లభిస్తుందని వివరించారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు ప్రతిరోజు 50,000 నుంచి 100,000 మంది వరకు దర్శించుకుంటారు. నిత్యం భక్తుల రద్దీతో తిరుమల వీధులు కిక్కిరిసిపోతాయి. స్వామివారి సర్వ దర్శనానికి చాలా సమయం పడుతుంది. పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతో తిరుమలలో అన్ని ప్రాంతాలు తిరునాళ్లను తలపిస్తాయి. వసతి గదుల కోసం తలనీలాల సమర్పణకు భక్తులు బారులు తిరుగుతున్నారు. వసతులు ఎన్ని పెంచినా పెరుగుతున్న భక్తులకు సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవి చేపట్టినప్పటి నుంచి విఐపి బ్రేక్ దర్శనాల సిస్టమ్ లో పెను మార్పులు తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే తిరుమలలో L1, L2, L3 బ్రేక్ దర్శనాల టికెట్ల రద్దు. టీటీడీ బోర్డు మెంబర్ల నియామకాలు పూర్తయిన తర్వాత విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసే విషయంపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం L1 దర్శనం టికెట్లు ప్రోటోకాల్ విఐపీలకి, హై ప్రొఫైల్ రాజకీయ నాయకులకి, సెలబ్రిటీలకి మాత్రమే ఇస్తారు. L2 దర్శనం టికెట్లను టీటీడీ ఉద్యోగులకు, జర్నలిస్టులకు, కింది లెవెల్ అధికారులకి ఇస్తారు. L3 దర్శనం టికెట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఇచ్చిన రికమెండేషన్ లెటర్స్కి ఇస్తారు. ప్రస్తుత విఐపి బ్రేక్ దర్శనాల మీద నిర్ణయం తీసుకునే ముందు తరోగా పరిశీలించడం జరుగుతుందని టీటీడీ చైర్మన్ తెలిపారు. అంతేకాకుండా దీనికి ప్రత్యామ్నాయంగా దర్శన విధానాన్ని అమలులోకి తెచ్చే ముందు విఐపీలని, సాధారణ యాత్రికులను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఒకడుగు ముందుకేసి విఐపీలనందరినీ ఏడాదికొక్కమారే తిరుమల దర్శనానికి వస్తే మంచిదని అప్పీల్ చేశారు. దీనివల్ల సాధారణ యాత్రికులందరికీ మేలు చేసిన వారవుతారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోకముందే ఈ L1, L2, L3 టికెట్ల విషయం వివాదమైపోయింది. కొందరైతే ఏకంగా కోర్టు మెట్లెక్కుతున్నారు. ఏది ఏమైనా ఈ విఐపీ కల్చర్కి స్వస్తి పలికేందుకే పలువురు మొగ్గు చూపుతున్నారు. ఈ విఐపీ సిస్టమ్ పూర్తిగా రద్దు చేయడం వీలు కాదని, వీలైనంత తక్కువ మందికి విఐపీ దర్శనం అవకాశం కల్పిస్తే మంచిదని అందరూ భావిస్తున్నారు.